ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు. పాడన్న, రాదా పాట? అది పాటలు పాడరా అన్న, మీరు ఆరాధన చేయరా, ప్రార్థన ఒకటేనా అన్న? మీరు సేవ సేవ పిలుపు ఉందన్న కదా మీకు, కాదన్నా మీ మీ సేవ సేవ పిలుపు గురించి కొంచెం చెప్పండి. దేవుడు పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాక మనం చేయలేదు కా, ఇబ్బందులు ఎదుర్కోలేకపోయాం, కష్టాలు ఇరుకులు శ్రమలు అన్నీ పట్టుకోలేకపోయాం. ఓకే, ఇక్కడికి వచ్చాక మారు మనసు వచ్చింది, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. నేను పాలు తీసి కాదు, అంటే ఇంతకుముందు పాలు తీయడం మీకు తాగబోతుంది, అంటే ఇంతకుముందు పాలు తీయడం మీకు తెలీదా? తెలీదు, నేను కావు బర్రెలు మేపేవాడిని, కానీ పాలు తీసుకొని పోయేవాడు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న సాధ్యత పాలు తీయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. ఓకే, దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చాక దేవుడు ధైర్యం ఇచ్చాడు. నా సంపద బర్రెలు మేపినప్పుడు అలా తీసుకుపోతారు, నాకెందుకే, నా తంతదేమో మూత పచ్చడైపోతుంది, కాలు మెట్టేస్తుందేమో అని ఉంది. మీకు సొంత బర్రున్నప్పుడు కూడా పాలు మీరు తీసేవాళ్ళు కాదు? నా తీసేవాళ్ళు కాదు, భయం భయం భయంతో భయముతో భయము భయము భయము. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది, వచ్చిన తర్వాత ఇంకా మరి ధైర్యం వచ్చింది. ఇక్కడ పాలు అనవసరంగా తీసేవాడు ఎవడు లేక నేనే తెగించిన. ఓకే, దేవునికి స్తోత్రం, దేవుడి స్తోత్రం నాయనా, నేను పని చేస్తున్నాయా, నాకు నేర్పించే పాలు తీస్తాను. ఓకే, నాకు నేర్పించే నేను ప్రార్థన చేసుకున్నారా? అప్పటి నుంచి పాలు తీయడం మొదలెట్టినా. ఓకే,